మీకు ముందుగా డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. మా పార్టీ నుంచి రెండవసారి మీరు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్ట ఇటువంటి తరుణంలో గతంలో మీ తండ్రి గారి గురించి మంచి స్పీకర్గా పనిచేసిన పరిస్థితులు, మూడు రాష్ట్రాలకు మంచి గవర్నర్గా కూడా పనిచేసిన ఖ్యాతి, వీటి అన్నింటి నేపథ్యంలో మీరు ఇవాళ ఒక మంచి స్పీకర్గా రాణిస్తారు అని చెప్పి సంపూర్ణంగా విశ్వసించి మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్గా మా పార్టీ తరఫున అందరం కలిసికట్టుగా మిమ్మల్ని ఎన్నుకున్నాము. మంచి చేస్తారని ప్రతిపక్షానికి కూడా మాట్లాడేయడానికి మంచి అవకాశాలు మీరు ఇస్తారని చెప్పి ప్రతిపక్షం తరఫున కూడా కోరుకుంటూ మంచిగా నాన్నగారి మాదిరిగానే పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.